కడప జిల్లా సిద్ధవటం మండలం నందు ప్రభుత్వ అనుమతితో జ్యోతి ఇస్కు అక్వారీ నుండి వందల వాహనాలు టిప్పర్లు ట్రాక్టర్లు లారీలు నిత్యపూజ స్వామి కోనకు వెళ్లే రహదారి నుండి జ్యోతి ఇస్కు క్వారీల్లోకి వాహనాలు వెళ్తూ ఉంటాయి. అయితే గుత్తేదారులు లక్షల డబ్బులు సొమ్ము చేసుకుంటూ శివభక్తులు కోనకు వెళ్లే రహదారి పూర్తిగా గుంతలమయమైపోయింది. ఇసుక వాహనాలు మజాక ఎవరు ఎలా పోతే మాకేంటి, మాకు సొమ్ము కావాలి అనే రీతిలో గుత్తేదారులు సొమ్ము చేసుకుంటున్నారు. విషయమై స్థానికంగా నివాసముండే నారాయణమ్మ మీడియా పరంగా మాట్లాడుతూ ఈ వాహనాల వల్ల శివుని కోనకు వెళ్లే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారని, అలాగే వాహనాలు అతి వేగంగా వస్తున్నాయని, ఈ రహదారి గుండా లేకుండా వేరే మార్గాన ప్రభుత్వ అధికారులు ఆలోచించి రహదారి మార్చారని, ఇలాగే ఉంటే నిత్య పూజ స్వామి కోనకు వెళ్లే రహదారి చాలా దెబ్బతింటుందని, ఇప్పటికే రహదారి గుంతలమయం అయిపోయింది ని నారాయణమ్మ మీడియా పరంగా తెలియజేశారు. నా పేరు నారాయణమ్మ సార్. ఆ దేవనకొండ పోయే రోడ్లో చాలా ఇబ్బందిగా ఉంది. మాకు పిల్లలు జల్లోళ్ళు తిరుగుతుండ్రు, ఇళ్ళ దగ్గరికి మా మనుషులను ఆనుకొని రానిస్తుండ్రు. ఆ రోడ్ అండి సార్, ఇసుక లారీలే సార్. నేను చెప్పేది ఇసుక లారీలు రానియద్దు అని చెప్తాండా. దేవనకొండ పోయే రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఈ సూటర్లు జీబులు ఎన్ని పోతున్నాయి, చాలా ఇబ్బందిగా ఉండదు. రోడ్డు అంతా పోయింది. మా ఇళ్ళల్లో కూడా వస్తుండ్రు ఈ లారీలు.